కొన్నిసార్లు స్పోర్ట్స్ చూడటం బోర్ కనిపించవచ్చు, అదే ప్రెడిక్ట్ చేస్తూ గేమ్ చూస్తే చాలా ఎక్సైటింగ్గా ఉండిద్ది. మీరు ఇలా డిఫరెంట్ ఛాంపియన్షిప్స్లో ముందే ప్రెడిక్ట్ చేసి చాలా మనీని ఎర్న్ చేసుకోవచ్చు, లైక్ ఐపీఎల్. ఇలాంటి చాలా ఛాంపియన్షిప్స్లో మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు ఆన్ ద మోస్ట్ ట్రస్ట్ వర్తి యాప్ పరి మ్యాచ్. అంతేకాకుండా పరి మ్యాచ్లో స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ క్రికెట్, ఫుట్బాల్, ఎక్సెట్రా. పరి మ్యాచ్ ఒక లీగల్ యాప్, ఇందులో మినిమం డిపాజిట్ చాలా తక్కువ అండ్ విత్డ్రా కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. 24/7 కస్టమర్ సర్వీస్ కూడా ఉంది. పరి మ్యాచ్ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, దీనికి 27 ఇయర్స్ హిస్టరీ ఉంది అండ్ టాప్ స్పాన్సర్షిప్స్ కూడా ఉన్నాయి, లైక్ ఎవర్టాన్, యుఎఫ్సి, ఎక్సెట్రా. మీరు పరి మ్యాచ్ని తప్పకుండా నమ్మవచ్చు. ఇప్పుడు యూజర్స్ కోసం పరి మ్యాచ్లో ఒక కొత్త ఫీచర్ని ముందుకు తీసుకొచ్చారు, అదే క్యాష్ బ్యాక్. రీసెంట్గా డేల్స్టీన్ కూడా పరి మ్యాచ్కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అంతేకాకుండా కబడ్డీలో ప్రెడిక్ట్ చేయగలిగే ఫస్ట్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ పరి మ్యాచ్. పరి మ్యాచ్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే స్పెషల్ వెల్కమ్ బోనస్ వస్తుంది అండ్ బోనస్ని మిస్ చేసుకోకండి అండ్ రియల్ మనీని ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. పదండి గుంటూరు వెళ్దాం. ఎంత ఉన్నాం అనేది కాదురా, మ్యాటర్ ఉందా లేదా అనేది కావాలి. మా ఓడి గురించి రెండు రాష్ట్రాలకి బాగా తెలుసు, మీరే మిస్ అయినట్టుకున్నారు. అయ్యా ఆ లక్ చూసావా, అవుతుందే చెప్పండి. అన్నా అప్పని చెప్పు. ఈ నిప్రవ్వల్లోంచి అన్న చూస్తుంటే ఏదో పాటలో చెప్పినట్టు అతడే అగ్నికణంలో కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్లు ఎలివేషన్లు చూశాడు హీరోని డిసైడ్ అయ్యాడు అనుకో, అప్పుడు మనం విలన్లా అవ్వాలి. అలాగేనయ్యా. ఏంట్రా నీ ప్రాబ్లం, బాగానే చదువుకున్నావుగా, అయ్యగారు చెప్పినట్టుంటే ఊళ్ళో ఉంటావు, కాదంటే ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, బస్తాకు ఒకటి సస్తాడు. బాబాయ్ బేసిక్గా నాకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ బస్తాలు ఆ మద్దతులు ఇవన్నీ సెకండరీ. మా నాన్న ఎవడు కొట్టాడు చెప్పు, నీకెందుకురా హాయిగా హైదరాబాద్ పోయి ఉద్యోగం చేసుకోకుండా. ఆయన
అయినా ఇంతవరకు వచ్చాక నా మాటల్ని చెవికేమితే కానీ మీరన్నా చెప్పట్రా వాడికి అర్థమయ్యేటట్టు. సరేనయ్యా, నేను ఆ పంప్ సెట్కి వెళ్ళి రిలాక్స్ అవుతాను. బా, మెల్లగా సల్లగా కాకుండా ఒక్కొక్కడిని కొడితే తుల్లిపోవాలా? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పిచ్చోళ్ళు ఉన్నాడు. రే, గతాన్ని బాగా చెప్పావు బా, అలానే భవిష్యత్తును కూడా చెప్పి. అంటే భవిష్యత్తు మన చేతిలోనే ఉందంటావు. బాగా చెప్పావు బా. రేయ్ వద్దు, వద్దే చెప్తున్నా. మీ నాన్న తోసి నుండి అప్పుడే కొట్టేశావు. మీరంతా ఆఫీస్ ప్రాబ్లం క్లియర్ అయిందిరా, రెండోది కూడా సాల్వ్ చేసుకోవాలి కదా. సంవత్సరం అంతా అప్పులు చేసి ఎరువులు కొని పంట పండించి రెండు నెలలు ఎండబెట్టి తెస్తే కనీసం కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని డబ్బులు ఇస్తానంటే కుదరదు కదా. 108 బస్సాలు గవర్నమెంట్ రేటుకి సైన్ చేపించి డబ్బులు ఇంటికి. ఎవరితో గొడవ పెట్టుకున్నావు తెలుసా? అయ్యగారికి ఫోన్ కొట్టానంటే నువ్వు ఇక్కడ ఉండు. రేయ్, నువ్వు మీ అయ్యగారికి ఫోన్ కొడతావేమో, నేను మీ అయ్యగారినే కొడతా. మిస్ అయ్యాడ్రా. మొత్తానికి టైటిల్ జస్టిఫై చేసేసావురా, గుంటూరు మిర్చిలాగా ఉన్నావు. కాశీపట్ల ఆనందరావు మా నాన్న పేరు. ఇల్లు ఎక్కడో కనుక్కొని డబ్బులు ఇంటికి పంపు.
వచ్చి రెండు రోజులన్నా కాలేదు, అప్పుడే గొడవలా? అయినా రాజుగాడేడ్రా? నువ్వెవరితో గొడవపడ్డావు తెలుసా? నాయుడు గారి మనుషులతో. నాయుడైతే మనిషేగా. వాడు మనిషి కాదురా, వాడి వల్ల ఊర్లో ఎంతమంది జీవితాలు నాశనయ్యో నాకు తెలుసు. తెలిసి కూడా ఊరుకున్నావా? ఇదిగో 10,000. మన బాబుగారి కారు కూడా మాట్లాడేశాను. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో. అన్ని సర్దుబాటు అయినంతవరకు మన రావు గారి ఇంట్లో ఉంటు. ఇప్పుడేమైంది నానా? ఇంకేం కావాలరా? ఈ ఊళ్ళో ఎలా బతకాలో నీకు తెలీదు. ఇంకెండాలి నానా? ఇలా కష్టపడుతూ బాధపడుతూ భయపడుతూ? అవునరా, బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం, భయపడుతున్నాం, కానీ ఇంకా బతికే ఉన్నాం రా. భయపడుతూ బతకాలా? ఎదురు తిరిగి చావాలంటే బతుకునే కోరుకుంటున్నా నేను. అది కాదు నాన్న. నాయుడు సంగతి నీకు తెలియదు, వాడికి ఎదురు తిరిగితే ఏమవుతామో ఎవ్వరికి తెలియదు. అలా కాకూడదు, నీకు అలా కాకూడదు. అది కాదు నా. మాట్లాడకు. నాన్నంటే గౌరవం ఉందా? మీ నాన్న మాట అంటే కూడా అంతే గౌరవం ఉందా? వాడికి ఏం కావాలో సర్దిచ్చేసే. జాగ్రత్త బావా. అమ్మ నాన్న జాగ్రత్త. నువ్వు నాన్న ధైర్యంతోనే నేను వెళ్తున్నా. అయ్యా అన్నాళ్ళు బాబు బాధ్యత హైదరాబాద్ పంపించేస్తానంటే అన్నట్టు వదలమకండి అయ్యా. అన్న ఏదో ఒకటి చేయాలి. ఉళ్ళే వాళ్ళకి మన అంటే భయం పోయేలా ఉంది. అని చంపి ఆ భయాన్ని బతికిద్దామయ్యా. రెగ్గుండయా అయ్యా, నువ్వు నా దగ్గర ఏ పని చేస్తావరా? మీరు ఏ పని చెప్తే చేస్తానయ్యా. మిమ్మల్ని చక్కగా చూసుకుంటా. మీరు రాజీ అయితే నేను మంత్రి. మంత్రి అయితే మరే పని చేయాలరా? వచ్చే నెలలో జడ్పిటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వీడి పేరేంట్రా? క్షితిజాయ్. క్షితిజ్. ఇప్పుడు మనం వీడి వెనకాల పడ్డాం అనుకో, ముందే ఊరంతా మనకి పెద్ద పెంట పేరు ఉంది, వాసన వచ్చేసింది. అందుకే ఈ ఎలక్షన్లో అయ్యా కొడదాం. అలాగే పవర్లో ఉంటాం కాబట్టి దెబ్బ బాగా గట్టిగా తగులుద్ది. సరేనా. ఈలోపు ఊరంతా బస్తా గవర్నమెంట్ రేట్కి ఇచ్చేసేయండి. అలాగే. ఆ మంచి పేరు మన అకౌంట్లో పడాలి, ఆ బుడ్డోడికి కాదు. అర్థమైంది. క్షితిజ్ భలే వెరైటీ పేరు పెట్టాడు బాబాడు. ఇదంతా నువ్వు నాకు చెప్పాలి, మంత్రివి కాబట్టి. యాగేసుకుంటూ వచ్చేసాడు.
హలో, హైదరాబాద్ వరకు లిఫ్ట్ కావాలి. ప్రయాణం బాగా జరిగిందా? వాడు మనిషి కాదురా, వాడి వల్ల ఊర్లో ఎంత మంది జీవితాలు నాశనమో నాకు తెలుసు. నెల రోజులు అయింది కదరా నేను చూసి. వాడు చెప్పిన దొరికే పంట అమ్మాలా? నేల మీద నమ్మకం, పట్టి మీద విశ్వాసం. జాగ్రత్త బాబా. నేను నడుపునా? వద్దండి, నాకు అలవాటే. ఇంకో 3 గంటలు ఉంటాం హైదరాబాద్. హలో. హలో నాన్నా. హలో అమ్మా. ఏంటి ఈ టైంలో పడుకోలేదా ఇంకా? లేదురా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మీ నాన్న అలాగే కూర్చున్నారు. ఇదిగో ఒకసారి మాట్లాడు నాన్నతో. ఏంటి నాన్న ఇది, మీరు కూడా ఇంత డల్గా ఉంటేలా? ఓ ఆనందరావు, నువ్వేనా? చూడు ఆనందరావు, మా నాన్నంటే నాకు గౌరవం కాదు, భక్తి. ప్రేమ, ఇష్టం, గౌరవం ఇవన్నీ కలిపితేనే భక్తి. నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే. కరెక్ట్ సిచ్యువేషన్లో వెళ్తున్నా నేను తెలియదు, కానీ హ్యాపీగానే వెళ్తున్నా హైదరాబాద్కి. కళ్ళు తుడుచుకోముందు అమ్మ చూస్తుంది. నువ్వే ఇలా ఉంటే ఇంకా అమ్మ సంగతి ఏంటి? అసలే పిచ్చిది. అమ్మ జాగ్రత్త నాన్న, హైదరాబాద్ వెళ్ళాక కాల్ చేస్తా. ఇప్పటికైనా తినండి మావయ్య, చిన్నపిల్లల కన్నా మొండిగా తయారవుతున్నారు. వచ్చారా మీ వాడు? ఇవే ఇస్తున్నా, మాట్లాడు. హలో. ఏరా, క్షేమంగానే వెళ్ళారా? నాన్న పడుకోలేదా ఇంకా మీరు? రావ్ అంకుల్కి అన్నీ తెలుసు, దెబ్బలేంటి అని అడిగితే ఏదో కవర్ చేయడానికి ట్రై చేయమాక. ఓకే నాన్న. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. సరే, ఉంటా మరి. బాయ్ నాన్న. రండి బాబు, ఇది మా అమ్మాయి రమ్య, 8th క్లాస్. 8th సి. I see. నీ వావ్. డాడీ నువ్వు ఒకటిగా అని చెప్పాడు, రూమ్ ఏమో చిన్నదిగా ఉంది, మీ ఇద్దరు ఉండడానికి పర్లేదా? పర్లేదు అంకుల్, రూమ్ కొంచెం యావరేజ్ గా ఉంది, అడ్జస్ట్ అయిపోతాం. రే, యావరేజ్ గా ఉన్న నిన్ను పక్కన వేసుకొని తిడుతున్నాడు మా వాడు. అడ్జస్ట్ అయిపో, వేరే ఆప్షన్ లేదు నీకు. ఆడింటర్ అంత ఫస్ట్ కొన్నాడు, మీ నాన్నకి ఎలా ఫ్రెండ్ అయ్యాడ్రా? నువ్వు నాకు దొరకలా అలాగే. అవును, ఆ దెబ్బలేంటి అంటే బండి మీద నుంచి కింద పడ్డాడు కదమ్మా. బండి మీద నుంచి కింద పడితే హ్యాండ్కి ఎలా తగిలింది? ఇది ఇప్పుడు నిజం చెప్పకపోతే వదిలేటట్లేదు. నేను చెప్తానే, ఆటో ఎదురుగా వస్తుందన్నమాట, ఆటో రైట్కి తిప్పబోయి లెఫ్ట్కి తిప్పేశాడు. లెఫ్ట్లో మేము ఉన్నాం కదా, మేము లెఫ్ట్లో ఉన్న విషయం పాపమాడికి తెలియదు, సరాసరి మా మీద కిక్కించేశాడు, అందుకే ఆ దెబ్బ తగిలింది అన్నమాట. ఆటో మీ ముందు ఉంది, వాడు రైట్ కి తిప్పబోయి లెఫ్ట్ కి తిప్పాడు అనుకుందాం. కరెక్టే, లెఫ్ట్ లో మీరున్నారు, సూపర్. వాడు సరాసరి మీ మీదకి ఎక్కించేస్తే అంతే, దెబ్బ కాలుకి తగలాలి, కానీ హ్యాండ్కి ఎలా తగిలింది? అది ఎవరో కొట్టినట్టు.
మా ఊర్లో అలాగే తగులుతాయి, తగలోపైన మేము తగిలించుకుంటాం. నీకెందుకు, నువ్వు ఎక్కువ బ్రెయిన్ వాడక ముందే దోస్ తీసుకోనరా. సీకే ఎంత ఐక్యువా. ఓమ్మో, నాన్నకింత దగ్గరైన రావు గారితో ఆనందంగా ఉన్నట్టు నటించలేకపోతున్నాను, అందుకే వేరే రూమ్ చూసుకోవాలనుకున్నా. రేపు సెటిల్ చేద్దాం రా బాయ్ మ్యాటర్ని. బాగాలేదా, ఇంకోటి చూద్దాం. హైదరాబాద్ లో బ్యాచులర్స్ కి రూమ్ అంటే కొంచెం కష్టపడాల్సిందే. ఈడనే జబ్బరదస్త ఇల్లు ఉన్నది చూద్దాం పారి. బాగాలేదా, ఇంకోటి చూద్దాం. సరే, మరీ ఇంత రుచోసి ఎందుకు? ఎక్కువైందా, తక్కువలో చూద్దాం. హాల్, కిచెన్, దో బెడ్రూమ్, కావాల్సినంత ఓపెన్ ప్లేస్. మీరు డైలీ తాయి కింద పడిపోయినా పట్టించుకున్నోడే లేడు. ఒకవేళ పడకపోతే అదే బావా, మన ఇద్దరం ఎంత తాగినా స్టడీగా ఉంటాం కదా, అదే చెప్తున్నా. ప్రాపర్ బ్యాచులర్ రూమ్ అనా, బాగుందా? అంతా బానే ఉంది, కానీ నీ కమిషనే. 1 మంత్ రెంట్ అస్సలు బాగాలేదు. అయితే 2 మంత్ చేసుకుందాం. అలా వద్దు, 1 మంత్ రెంటే చాలా బాగుంది కదా. రే నువ్వు ఆగ్రా, రూమ్ చాలా బాగుంది, రేపే మంచి రోజు అంట. సరే సరే, రేపు షిఫ్ట్ అయిపోతాం. మంచిది. బయలుదేరుతాం అంకుల్. ఇక్కడే ఉండొచ్చు కదా బాబు. పర్లేదు అంకుల్, మీకు ఇబ్బంది ఎందుకు? అయినా మేము ఇద్దరు ఉన్నాం కదా, బయట ఉంటాం, అప్పుడప్పుడు వస్తాంలేండి. అలాగే. రమ్యాన్ని అడిగాను చెప్పండి. సరే బాబు, బాయ్ అంకుల్. ఎండుమిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా దీని పంట కాలం 6 నుండి 7 నెలలు. అయితే డ్రిప్ ఏర్పాటు చేసి రే, ఎల్లుండి నుంచి జాబ్ జాయిన్ అవ్వాలి. ఆఫీస్ నుండి మెసేజ్ వచ్చింది. బావా, పొద్దు పొద్దున్నే మంచి గుడ్ న్యూస్తో లేపేవరా. ఇంక నీ పక్కనే ఉంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ నా శాస్త్రీయతను ఇలానే గడిపేస్తాను రా. అదేరా, ఎల్లుండి నుంచి నీ కథ వేరుంటుంది. ఓ, ఈ డైలాగ్ నీది కాదు కదా? నా ఫ్రెండ్దే. పర్లేదు, అయితే ఉండు, నేను బ్రష్ తీసుకొని వస్తాను. రే, ఏమైందిరా డల్గా ఉన్నావు? హ్యాపీగా ఉండాల్సింది నువ్వు. నీకు తెలుసు కదరా, అమ్మ నాన్న వదిలి నేను హ్యాపీగా ఉండలేనని. వెతికితే హ్యాపీనెస్ ఎక్కడైనా దొరుకుతుందిరా, అమ్మ నాన్న మాట వినడంలో కూడా. అయినా మీ నాన్న మంచోడే, ఈసారికి ఇలా కానీ. నీకు చాలా రీజన్స్ ఉండొచ్చు హ్యాపీగా ఉండటానికి, కానీ నాకు ఏ రీజన్ దొరకట్లేదు. అమ్మాయి నువ్వు పసిడి పంటల్లో వచ్చి మొదటి చిగురులా ఉండాలి. తన కురులు ఎగురుతుంటే చిరుగాలి తాగిన చేనులా ఉండాలి. నీళ్ళని తాగే పట్టీలతో కోత కోసే ముందు పరివెక్కిన పంటలా నిండుగా ఉండాలి. తన శ్వాసలో వచ్చే సువాసన తులకల్లో తెలిసిన మట్టి వాసనలా ఉండాలి. ఇటు మాట్లాడితే అటు చూస్తావేంట్రా, అక్కడెవరున్నారు? నిన్నే ఇక్కడ ఉండడానికి రీజన్ దొరికినట్టుందిరా.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎపిసోడ్ 2 ఆఫ్ గుంటూరు మిర్చి. అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు కనుక ఎపిసోడ్ 2 నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్కి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్.